రాజచరాలు చేస్తూ ప్రజలని బలిపశువులు చేస్తూ ఉంటారు అని చెప్పని అనుకుంటూ ఉన్నాము. కానీ ఈ రోజున రాష్ట్రంలో సోకాళ్ళు మేధావులు అని చెప్పని చెప్పుకుంటున్న కుహాన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయ కండువాలు కప్పుకోకుండానే ఒక ముసుగులాగా వేసుకొని ఈ రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టే విధంగా మోసపూరితంగా మాట్లాడుతున్న సందర్భంలో నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి అత్యధిక పదవులని అధిరోహించిన వారు ఈ విధంగా రాజకీయ పార్టీల గురించి లేదంటే అసత్య ప్రచారాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా వారిని చూస్తే అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. కళ్ళం అజయ్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఆయన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు ఇన్జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు అయ్యారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇర్క్ ఐవైఆర్ కృష్ణారావు గారు, ఇలా అత్యున్నత పదవులు పొందిన వారు గవర్నమెంట్లో కానీ లేదంటే న్యాయశాఖలో కానీ వాళ్ళు పదవులను అధిరోహించి ప్రజలకి రాజకీయ పార్టీలకు అతీతంగా సేవ చేయాలని చెప్పని ప్రమాణం చేసి పదవుల్ని పొందిన వారు ఆ పదవీచ్యుతులు అయిన తర్వాత అంటే పదవి అనంతరము ఈ రోజున వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో చాలా అవినీతి జరుగుతుంది అని చెప్పని మాట్లాడుతున్నారు. ఆఖరికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన, అమరావతికి స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు వాళ్ళు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగాన్ని కూడా అపహాస్యం చేస్తూ 100,000 కోట్ల అవినీతి ఈ రాష్ట్ర అమరావతి రాజధానిలో జరుగుతుందని చెప్పని చెప్తున్నారు. అయ్యా పెద్ద మనుషులారా, కుహాన మేధావులారా, అసలు మొదటి దశ అమరావతి రాజధానికి 46,000 కోట్లు బడ్జెట్ అయితే మీరు 100,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? 34,000 ఎకరాల మొత్తం సొత్తు 56,000 కోట్లు భూమిపైనే ఉన్నది ఇప్పటి వరకు. ఇంకా తొలిదశ నిర్మాణాలు సాగుతున్నప్పుడు మీరు 100,000 కోట్ల అవినీతి ఈ రాష్ట్ర ప్రభుత్వము రాజధాని పైన చేస్తుంది అని చెప్పని చెప్పడము నిజంగా ఆ అన్నదాత రైతన్న అంత పంటలు పండి సస్యశ్యామలంగా ఉండే పంటల్ని దారాదత్తం చేసి త్యాగం చేసి 5 కోట్ల మంది రైతు ప్రజలకి ఒక రాజధాని కావాలని చెప్పని ఏదైతే రైతులు త్యాగం చేశారో వారిని అపహాస్యం చేస్తున్నట్టుగా ఈ రోజున మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేశారు. ఏమని అంటే ఒక పత్రికా సంస్థకు, ఒక మీడియా ఛానల్కి 700 కోట్ల రూపాయల్ని దారాదత్తం చేశారు, అక్రమంగా ఇచ్చారు అని చెప్పని. గత 4.5 సంవత్సరాలలో ఐఎండ్పిఆర్కి ఉన్న బడ్జెటే 400 కోట్లు కూడా లేదంటే సరాసరి సంవత్సరానికి 100 కోట్లు కూడా లేనటువంటి సందర్భంలో వీళ్ళు 700 కోట్లు ఒక సంస్థకి కట్టబెట్టారని చెప్పారు. దాని గురించి ఆధారాలు చూపించండి అంటే తూచని పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ రాజధానికి ఇచ్చిన భూముల గురించి, అలాగే తొలిదశ అమరావతి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక అజయ్ కళ్ళం రెడ్డి గారు, ఆయన అంత అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తర్వాత బాగా చదువుకున్నారు, మంచి మంచి పదవులను చేపట్టినా కూడా వారి లోపల అంతర్గతంగా ఏదైతే కుల సంబంధమైన పిచ్చి ఉందో ఈ రోజున ఆ పిచ్చితోటి జన చైతన్య వేదికని లేకపోతే ఇలాంటి ఒక కొన్ని వేదికలను ఏర్పాటు చేసుకొని వారు వైసీపీ ముసుగులో అంటే కండువ కట్టుకోకుండా ఇలాంటి పార్టీలకి రాజుగా పూర్తిగా బురదలో కూరుకుపోయిన, అవినీతి బురదలో కూరుకుపోయిన వైకాపాకి ఈ రోజున వాళ్ళు వంతు పాడేటటువంటి వింత ఏదైతే ఉందో అది ప్రజలందరికీ కూడా రోత పుట్టించే విధంగా ఉంది. నవ్యేంద్రతో నా నడక అని చెప్పిన ఐవీఆర్ ఇర్క్ కృష్ణారావు గారు ఆయన అమరావతి రాజధాని పైన నవ్యేంద్ర పైన పుస్తకాలు రిలీజ్ చేస్తారు. ఆయన బయటకు వచ్చేసి కాషాయ కండువ కప్పుకున్నారు, అంతకు ముందు ఇంకో కండువ కప్పుకున్నారు ప్రజలందరికీ తెలుసు. అయ్యా కుహాన మేధావులారా, దీన్ని బట్టి మీరే కాదు ఇలా మేధావి వర్గం అని చెప్పని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో చాలా మంది తిరుగుతూ ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఇష్టం లేదు, 500,000 ఫోన్లు కొన్నామని చెప్పని అజయ్ కళ్ళం రెడ్డి గారు ఆయన ఆరోపించారు. 500,000 ఫోన్లు 4,500 ఖరీదు చేసేవి రాష్ట్ర ప్రభుత్వము 7,000 రూపాయలు వెచ్చించి 500,000 ఫోన్లని కొన్నారని చెప్పన్నారు. మీరు వచ్చి వాటిని రుజువు చేస్తారా? లేదు అంటే ప్రజలకి మీరు పత్రికాముఖంగా వచ్చి ఏమైనా మీరు క్షమాపణలు అడుగుతారా? ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యర్థం లేకుండా మాట్లాడుతున్న మేధావులు కొంతమందికి ప్రజలే మీ స్థాయిని తగ్గించుకుంటూ ప్రజల్లో మీరున్నారు, మీకు బుద్ధి కూడా అంటే మీరు డైరెక్ట్గా రాజకీయాలు రావాలనుకుంటే ఏదో ఒక పార్టీ కండు
విలువ కప్పుకోండి. అప్పుడు రాజకీయ నేతల్లాగా మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు వాటిలకి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. అలా కాకుండా మీరు రాజకీయ పార్టీలో లేకుండా ముసుగులో ఉండి ఇలాంటి మభ్యపెట్టేవి సరిపోదు. ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీకి మన రాష్ట్రానికి సంబంధించిన నేతలు మరీ ముఖ్యంగా పురంధరేశ్వరి గారు ఈ రోజున కామెంట్ చేస్తున్నారు. ఆవిడ కాంగ్రెస్ని ఏపీలోకి రానివ్వము, లేకపోతే వాళ్ళకి క్షమాపణ చెప్పి రావాలి, ఇలాంటి మాటలు వారికి హక్కు లేదు అని చెప్పని మాట్లాడుతున్నారు. అమ్మ, రాఫెల్ స్కామ్లో నిండా మునిగిపోయిన మీ పార్టీ అసలు ఇంతవరకు దేశ చరిత్రలోనే ఇటువంటి ఇంత పెద్ద స్కామ్లు ఎప్పుడు జరగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అలాంటిది మీ నాలుగు మీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పెద్ద పెద్ద స్కాములు, ఆఖరికి బ్రిటన్ ఎంపీలు కూడా వేలెత్తి చూపించి ప్రపంచమంతా చీ కొడుతున్న సమయంలో ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చకుండా నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంటింటికి బీజేపీ అని ఒక ప్రతి గడప తొక్కుతున్నందుకు మీరు ఆలోచించుకోవాలి. అంతేకాని ప్రతి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలు. కానీ ఇప్పుడు మీరు హామీ ఇచ్చి నేను ప్రత్యేక హోదాతో పాటు 17 అంశాలు మీకు నెరవేరుస్తాను, 5 కోట్ల మందికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చి మాట ఇచ్చి తప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మీరు ఇలాంటి అసత్య ప్రచారాలతో ఏ మొహం పెట్టుకుని ఇంటింటికి బీజేపీ అని వెళ్తారన్నది ఆ ప్రజలందరూ అడుగుతున్నారు. అది మీకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకే తెలియాలి. ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తూనే వచ్చాము, అటు తెలంగాణలో టీఆర్ఎస్కి బీజేపీకి లోపాయికార సంబంధం ఉంది, అలాగనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, వైసీపీ వీళ్ళందరికీ లోపాయికార సంబంధాలు ఉన్నాయని చెబుతూనే వచ్చాము. మా మాట అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు కానివ్వండి, లేదంటే రాజకీయ నేతలు కానివ్వండి, వారు ఓపెన్గా పబ్లిక్గా చెప్తున్నారు మేము తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి మాకు ఇబ్బంది ఏమీ లేదు అని. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము మళ్ళీ అదే చెప్తున్నాము, మీరు ఏదైనా ఉంటే ధైర్యంగా తెలుగుదేశం పార్టీల మేము చేసినట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రజల కోసము మీరు పొత్తులు పెట్టుకోండి, లేదంటే ప్రజల్లోకి రండి. అంతేకాని లోపాయికార సంబంధాలు వేసుకుంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పని మీరు అసాంఘిక శక్తులన్నీ ఒకటైనట్టుగా ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ కుహాన మేధావుల కంటే, లేదు అంటే భారతీయ జనతా పార్టీ మీలాంటి పార్టీలన్నీ ఏకమై వచ్చినా కూడా చాలా తెలివితేటలతో మీకు ఓటు అనే ఒక ఆయుధంతో బుద్ధి చెప్తారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రయోజనంతో పాటు అలాగే తెలుగు వారు ఎక్కడున్నా ఆ రాష్ట్ర తెలుగు ప్రజల యొక్క బాగోగులతో పాటు దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క వారి సంక్షేమము అభివృద్ధి తనకి కావాలని భుజస్కంధాల మీద వేసుకొని ఆయన భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్తున్నారు. ఈ రోజున మనం చూస్తున్నాము మరికొద్ది